రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గాడు. మెగా బ్రదర్ నాగబాబుకి సారీ చెప్పాడు. అంతేకాదు, మీ ఫ్యామిలీకి సారీ అని ట్వీట్ చేశాడు. మీరు చాలా అప్సెట్ అయి హర్ట్ అయ్యారని తెలిసింది, అందుకే మీకు సారీ చెబుతున్నాను అని తెలిపాడు. తన ట్వీట్ ని లైట్ గా తీసుకోవాలని అన్నారు రామ్ గోపాల్ వర్మ. తన ట్వీట్ ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ వరకు కూడా అందరిపైన ట్వీట్ చేస్తాను, ఆఖరికి నా మీద నేనే ట్వీట్ వేసుకుంటాను అన్నారు. నాగబాబు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు ట్విట్టర్ లేదు, నా ట్వీట్ చూసిన వారు ఎవరైనా నాగబాబు గారిని చూపిస్తే బావుండన్నారు. వర్మ క్షమాపణ చెప్పడానికి ముందు నాగబాబు వర్మపై విరుచుకుపడ్డారు. అక్కుపక్ష సన్నాసి అంటూ ఫైర్ అయ్యాడు. ఆన్లైన్ లో చేరి వాడు రకరకాల కూతలు కూస్తున్నాడు, ముంబై వెళ్లి బాంబులు పేల్చుకో, ఆన్లైన్ లో కూతలు కుయ్యకు అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వాక్యలు చూసిన వర్మ వెంటనే నాగబాబుకి మెగా ఫ్యామిలీకి సారీ చెబుతూ ట్వీట్ చేశాడు. మరి ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందో లేదో చూడాలి.